हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु डोज़। सो व्यूअर्स अंदर बाने उन्नार कदा, मनम वीडियो के अयिते वेल्लिपोदाम। दानिकन्ना मुंदु मन चैनल नी सब्सक्राइब चेयनि वारु इमीडियेट्गा सब्सक्राइब चेसुकोंडि, बेल ऐकान नी एक्टिवेट चेयंडि। इला चेसेंदुकु रोजु नेनु चेसे वीडियोस मीकु नोटिफिकेशन वस्तायि, इंफर्मेशन मीरु ईजीगा तेलुसुकोवच्चु। अंड मन चैनल चाला मंदि अनसब्सक्राइबर्स अंटे नॉट सब्सक्राइब्ड एक्कुव मंदि चूस्तुन्नारु, 81% वाले चूस्तुन्नारु। सो वाळ्ळकि नेनु चेप्तुन्नानंटे सब्सक्राइब चेसुकोनि मंचि चूसुकोंडि मा वीडियोस अन्नी। सो ఈ న్యూస్ వచ్చేసి తెలంగాణకి సంబంధించింది। ఏంటంటే స్కూల్ రీఓపెన్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు। సో కేంద్రం వచ్చేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు। స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ అవుతున్నాయి కదా, సో ఈ గైడ్ లైన్స్ మీ స్కూల్స్ అండ్ కాలేజెస్ కంపల్సరీగా పాటిస్తున్నారా లేదా కామెంట్ ద్వారా చెప్పండి। ఒకవేళ పాటిస్తా చేస్తానండి, ఒకవేళ పాటియకపోతే నో అని అన్నండి। మీరు వెళ్తూ ఉండారు స్కూల్ కి। ओके, सो फस्ट वच्चेसी पिल्ललनु स्कूल कु पंपेंदुकु वारी तल्लिदंड्रुल समतिनी राष्ट्रालु तेलुसुकोवाली। वारु आन्लैन कु मोग्गु चूपिस्ते अंदुकु अनुमतिंचाली। ओकवेळ इदेमंटारंटे ओक राष्ट्रं तेलुसुकोवाल, ओकवेळ तल्लिदंड्रुलु आन्लैन एक्कुव इंट्रेस्ट चूपिस्तुन्नारु, आफ्लैन एक्कुव इंट्रेस्ट चूपिस्तुन्नारु। ओकवेळ आफ्लैन इंट्रेस्ट चूपिस्ते ओके, आन्लैन इंट्रेस्ट चूपिस्ते అరేంజ్‌మెంట్ చేయాలంటే డిజిటల్ క్లాసెస్ కి పర్మిషన్ అనేది ఇవ్వాలి అని చెప్తుంది రాష్ట్రము। అండ్ పిల్లల మధ్య 6 అడుగుల దూరంతో సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలి। భౌతిక దూరం పాటించడం కుదరకపోతే స్కూల్లో ఈవెంట్స్ అవన్నీ నిషేధించాలి। అంటే ఒక స్టూడెంట్ కి ఇంకొక స్టూడెంట్ కి 6 ఫీట్స్ డిఫరెన్స్ అనేది ఉండాలి, 6 అడుగుల డిఫరెన్స్ అనేది ఉండాలి। ఒకవేళ భౌతిక దూరం పాటించకపోతే స్కూల్స్ లో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదండి, ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా ఫీస్ట్ ఉంటాయి కదా, అలవన్నీ ఆపేయాలి, చేయకూడదు అని చెప్తుంది। స్కూల్ పరిసరాలు బస్సులు శానిటైజ్ చేయాలి। ఇది నిజంగా పిల్లలు రాకముందు పిల్లలు వెళ్ళాక శానిటైజ్ కంపల్సరీ చేయాలి బస్సులు అండ్ స్కూల్ క్యాంపస్ లో। నెక్స్ట్ విద్యార్థులు సిబ్బందులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి। సో ఇక్కడ కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఏం చెప్తుందంటే, పిల్లల మీద ఇంకా సిబ్బందులు అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో పనిచేసిన వాళ్ళు కంపల్సరీగా మాస్క్ పెట్టుకోమని చెప్పాలి అండ్ వాళ్ళ హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం వచ్చేసి రాష్ట్రాలకి ఇవన్నీ గైడ్ లైన్స్ ఇచ్చింది। సో మీ స్కూల్స్ ఇవన్నీ పాటిస్తున్నాయా లేదా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి। సో ఇక్కడ ఎవర్ ఫోర్స్ లేదు, ఒకవేళ మీ పేరెంట్స్ కి నచ్చితేనే మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్ళొచ్చు। ఒకవేళ మీ పేరెంట్స్ కి పిల్లలు వద్దు బయటికి వస్తే కరోనా డేంజర్ ఉంది అనుకుంటే మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసెస్ ఇనొచ్చు। యాజ్ యూజువల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదే పాయింట్ చెప్పింది, ఒకవేళ పిల్లలకి తన పేరెంట్స్ కి ఏమీ బాధ లేకపోతే పంపించాలి స్కూల్స్ అండ్ కాలేజెస్ కు, వద్దంటే ఆన్లైన్ క్లాసెస్ పెట్టించాలి। సో ఇక్కడ పిల్లలు నష్టపోవద్దు, వచ్చిన పిల్లలకి క్లాసెస్ చెప్పాలి, రాని పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది అండ్ మన హైకోర్టు కూడా ఇదే చెప్పింది। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।